మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భిక్షాటనతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు 3 నెలలుగా జీతాలు రాక తమ కుటుంబాల పోషణకు భారంగా మారాయని, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులకు పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతీ నెల 5వ తారీఖున జీతాలు చెల్లించాలని, బకాయి పడ్డ 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్ కొండలరెడ్డి, పారిశుద్ధ కార్మికులు బత్తుల రాములు, రవి, మైసయ్య, ఇందిర, శ్యామల, లక్ష్మి, నరసవ్వ, ఎల్లవ్వ, కుమార్, జి నరసవ్వ, నాగవ్వ, యేసు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నాడు పాదయాత్ర ప్రారంభమై 28 హైదరాబాద్కు, 28 ఇంద్రా పార్క్కు చేరుకుంటుంది. దానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లా నిజాంపేట మండల్లో నిరసనగా ఈ రోజు భిక్షాటన చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ కార్మికులు పొద్దున లేస్తే మరి సాయంత్రం వరకు మోలు తీయడము, రోడ్డు ఊడవడము, గ్రామము పరిశుద్ధంగా ఉండాలంటే గ్రామ పంచాయతీ కార్మికులు లేనిది మా గ్రామం శుద్ధంగా ఉండదు. నిన్నక మొన్న శివరాత్రి ఏడపాయల్లో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు పోయి నీటుగా వేస్తేనే మరి అక్కడ జాతర సాగింది. ప్రజలు బాగుండాలంటే గ్రామ పంచాయతీ కార్మికులకు మరియు పొట్ట కొట్టుకుంటా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇప్పటి వరకు కూడా 4 నెలలు కావస్తుంది. 4 నెలలు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది గవర్నమెంట్. అయితే శుభ్రంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టించుకోకుండా గవర్నమెంట్ ఎవరిని పట్టించుకుంటుందని చెప్పి ఇలా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే సిఐటిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రామ పంచాయతీ వర్గాలకు కనీస వేతనం ఇవ్వాలి, రెగ్యులర్ గా నెల రాగానే 5వ డేట్ నాడు జీతాలు పడాలి. పడని వెడల గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిక చేస్తున్నా. అట్లనే పాదయాత్ర ఫిబ్రవరి 28 నాడు ముగిస్తుంది కాబట్టి గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చేరుకోవాలని సిఐటిగా బాలమణి పేర్కొంటుంది.